గౌరవ సభ ఇది. ఆయన 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 అనుకుంటున్నారు. ఎవరు అనుమతించారండి? ఎవరు అనుమతించారు? మీ సాక్షి, మీ పేపర్ పత్రిక సాక్షి. ఎవరైనా మైక్ లో ఎవరు వెనకనేదో ఇచ్చో తప్ప మాట్లాడుకుంటే దాన్ని ఎవడే చెప్తాం? దాన్ని ఎవరు అశ్వించం కదా, మేము కూడా అశ్వించమే. మన మానవత్వం ఉన్నవాడు కానీ లేకపోతే రాజకీయాల్లో వ్యవస్థ ఉన్నవాడు కానీ ఎవరు అశ్వించమే. ఎవరు అశ్వించలేదు కూడా మేమెవరు ఉన్నాం. అది ఎవరో అనుకుని కానీ ఎవరైనా రికార్డెడ్గా ఎవరైనా ఎవరు నిజంగా ఎవరైనా అన్నారా అని అతను ఇచ్చి దాని నుంచి అనుమతి పొందడానికి, ఫ్యామిలీ మెంబర్లు పేర్లు పెట్టి మరి ఏదో రద్దు పొందడానికి చేసుకోవడం అది నీచమది. అలాంటి మాటలు మాట్లాడుకోవడం నా ఉద్దేశంలో అయితే అది అప్రస్తుంది. మరి ఆయన ఎందుకు దాన్ని తీసుకుంటున్నాడు నాకు అర్థం అవ్వట్లేదు. కానీ కరెక్ట్ కాదు. ఆయన 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 అన్నానికి ఏముంది? ఇతను కూడా చాలా మంది అండి ఎట్లా లాడోడని ఈ సినీ కంపెనీతో చంద్రబాబు పోల్చుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాల్లోనూ అని అనుకుంటా. అతను ఏదో అన్నాడు, అతను ఏం మాట్లాడినా మాకు అవన్నీ కూడా ఆశిస్తే. ఎందుకంటే ప్రజలు వాస్తవాలు ప్రజలకు తెలుసు. వాస్తవం ఏంటో, ఏం జరుగుతుందో, ఏం లగ్గిపోతున్నాము, ఏ రకంగా వెళ్తామో ప్రజలకు తెలుసు. కాబట్టి 5 కోట్ల ప్రజల మీద ప్రజలు న్యాయనేతలు చంద్రబాబు నాయుడు కాదు. కానీ చంద్రబాబు నాయుడు మొదటి మీద చూసా ఏంటి ఇది ఆఖరి ఎన్నికలని? అది మాత్రం తదాస్తు. ఓకే.